అవి అవి ఉంటాయిలే, వందకు మూడు కేజీలు ఇంటికి వస్తాయి, వంద మూడు కేజీలు ఉంటాయేమో వేసుకెళ్దాము గాతంలో, భలే ఉన్నాయి అనుకున్నాం, ఇక్కడికి వస్తే గుండ్లు బయలుపోయేంత మా పని అయిపోయింది. ఫ్రెండ్స్ ఇగోండి పండిన పళ్ళు, ఇవన్నీ కింద రాళ్ళు ఉన్నాయి చెట్టు దగ్గరే, ఇగోండి చూడండి పండ్లు ఎలాగున్నా చెప్తే మళ్ళీ లేట్ అయిపోద్ది అంత అనుకున్నావు ఇదే. వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు ఏదైతే వచ్చాము. వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది, అదేవిధంగా ఇంకా కూడా మన ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్. అయితే ఈ రోజు వీడియో అయితే ఒక స్టన్నింగ్ కాన్సెప్ట్ అనమాట. నిన్న వచ్చి ఈ రోడ్డు మీద నేను వెళ్తా ఉన్నాను వేరే ఊరికి, ఇక్కడ ఓజిల్ దగ్గరలో ఉంది, అక్కడైతే మా రిలేటివ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి వెళ్తా ఉంటే ఒక చెట్టు కనిపించింది, మామిడి చెట్టు అనమాట. దాంట్లో పింక్ కలర్లో ఉన్నాయి మామిడి పండ్లు, ఏంద్రా వెరైటీగా ఉన్నాయి, ఏదో నా రసాలేమో ఏదో 100 రూపాయలు ఉంటాయేమో కేజీ అని అన్ననైతే తోటలో ఒక అన్నను వచ్చి అడిగాము ఆపి, ఇదేనమాట ఆ తోట. వచ్చి అడిగితే ఆయన ఉండి, అవునమ్మా ఈ మియాజాకి అంటారు వీటిని, ఒక 2.5 లక్షల కేజీ అన్నాడు. ఏందన్నా అంటే, అవును 2.5 లక్షల కేజీ కా అన్నాడు. ఏందిరా 2.5 లక్షలు భయపడి వెళ్ళిపోయాము. సరేలే దీన్ని ఒకసారి వీడియో తీసి మీకైతే చూపిద్దామని రాత్రి అయితే నా నిద్రపట్టలేదు. మామిడి పండ్లు ఏందండి అసలు 2.5 లక్ష, అవి బంగారుతో తయారు చేసినట్టు భూమిలోంచి పడినట్టు అర్థం కాలేదు. సరే అవి ఎట్టయినా తీసి ఈరోజు దాని మందలేదో తెలుసుకుందామని రాత్రి అయితే సెర్చ్ చేసాము. అవి అయితే అలాగే ఉన్నాయి సేము, మీరు కూడా ఒకసారి మీకు చూపిస్తే మీరు కొంతమంది తెలిసి ఉంటుంది, మీరు కామెంట్ చేయండి అది కరెక్టా కాదా నిజమా కాదా అని మీరైతే కామెంట్ చేస్తారని అనుకున్నా. ఈరోజు అయితే మీకు ఆ 2.5 లక్షలు చూపిస్తా. ఆయనైతే ఇక్కడ 2.5 లక్ష కాదు, కేజీ 1000 రూపాయలకి అయితే ఇస్తాను అంటున్నాడు. ఇది వచ్చి ఓజిలికి పోయే దారిలో బత్తలాపురం దగ్గర ఉంది ఈ తోట. అయితే ఓజిలి ఏ మండలం ఇది అన్న? ఏ మండలంకి వస్తుంది అన్న? ఓజిల్ మండలం, జిల్లా తిరుపతి జిల్లా ఓజిల్ మండలంలో అయితే ఈ తోట ఉంది. అవి అయితే కేజీ 1000 రూపాయలకి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు అయితే మీకు ఆ మామిడి పండ్లు చూపిస్తా. అదే నాయన, అదే స్వామి. ఇప్పుడు ఊరే బయట 2.5 లక్షలు అంటున్నారు చాలా మంది, నేను విన్నాను. ఇప్పుడు 2.5 లక్షలు అంటే ఆ పండ్లన్నీ 1 కోటి రూపాయలు ఉంటాయా? తాట తాటే వస్తుంది రా ఈ మామిడి పండ్లు అమ్మితే. చూడండి ఏ కలర్లో ఉన్నాయో. ఇప్పుడైతే మనం 2.5 లక్షలు మామిడి పండ్లు తాకబోతున్నాం. వా ఇదిగోండి, దీనికి ఇటు పేరు వచ్చి మియాజాకి అని ఉందన్నమాట. చూడొచ్చు మీరు ఎలా ఉంది మామిడి పండు, ఇగోండి. అసలు నాకు తెలిసి ఇది సూర్యరశ్మి పడిన ప్లేస్ వచ్చి పింక్ ఉన్నాయి, ఈ సైడ్ అయితే కొద్దిగా ఈ కలర్లో ఉన్నాయి. చూడొచ్చు ఇదంతా అయ్యే, చూడండి ఎలా ఉన్నాయో పైన కూడా బాగున్నాయి పండ్లు. అయితే అసలు చెట్లునే కొరికేద్దాం అనిపిస్తుంది. కలర్ వల్ల లేరా అయ్యా, కలర్ అలా ఉన్నాయి కదా అందుకని అలా అయితే అనిపిస్తుంది. లేకపోతే ఏం చేస్తుంటా బాబా, చూడండి పండ్లు ఎలా ఉన్నాయో. పండ్లు కాదు అయ్యా, దోరకాయలు, ఇవన్నీ దోరకాయలే. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ కూడా పండు ఒకటి రాలేదురా. ఇదిగోండి పండు అయితే ఇదిగో ఇలాగుంటది. ఇక్కడ పండ్లు రాలున్నాయి కొన్ని చూపిస్తాం మీకు. ఇదిగోరా బా, ఇదిరా పండు ఒరిజినల్. ఇదిగోండి ఇంట్లో ఉంది ఇది. రే 2.5 లక్షలు అంటే ఇది ఒకటి 50,000 ఉంటుందా? 50,000 ఏందిరా పండు ఏందిరా? ఇగోండి పండిన పళ్ళు, ఇవన్నీ కింద రాళ్ళున్నాయి చెట్టు దగ్గరే, ఇగోండి చూడండి పండ్లు. మీకైతే తెలుసుంటే ఇది అదేనా అయితే కామెంట్ చేయండి. వీళ్ళైతే అదేనా అంటున్నారు, కాయ కూడా అలాగే ఉంది. మాకైతే వీటిలో అంత అనుభవం లేదు కానీ ఒకసారి మీకైతే చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నా. చూడండి ఇదంతా అయ్యే, మీకు ఒకవేళ తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి వీటి కాస్ట్ ఎంత ఉంటాయో. నిజం చెప్తున్నా, రాత్రి నుంచి ఇప్పుడు దాకా వీటిని చూసేదాకా నాకైతే నిద్రపట్టలేదు. చాలా బాగున్నాయి పండ్లు అయితే. ఇవి చూసింది నేను కూడా కాదు, మదన్నే చూసాడు. నేనైతే చూసి ఆడికి చెప్పా రాత్రి, వాడు నమ్మలా. నువ్వు 2 లక్షలు ఏందన్న, లారీలు వస్తాయి లోడ్లు దిగుతాయి మన ఇంటికాడ అన్నాడు. రే కాదురా నాయన నిజంగా ఉన్నాయి రా, రాత్రి చూపిస్తాను. ఆయన అయితే 1000 ఇస్తాడంట కేజీ. ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకోవచ్చు మీరు, ప్రమోషనల్ వీడియో కాదు, మాకు అది సీన్ కూడా లేదు. ఏదో మేము వీడియో ఒకటి కాన్సెప్ట్ బాగుంది, ప్లస్ మీకు చూపించినట్టు ఉంటుంది, ఇలాంటి రకం మేము ఎంతవరకు చూడలేదు, మీలో కూడా కొంతమంది చూడలేదని ఈ వీడియో అయితే చేస్తున్నాము. చూడండి అసలు పండ్లు భలే ఉన్నాయి, ఈ కలర్ భలే నచ్చిరా. వీటినైతే సర్చ్ చేస్తే వీటి పేరు మియా జాకీ అని ఉంది. మీరు ఇదిగో చూడండి కలర్, ఇదైతే మొత్తం పండు పండు ఉంది, పండు ఉంది, పండు ఉంది. ఇది కాపు కూడా బాగానే పట్టుంది జీది, తీసేయాల్సినట్టు కోసేస్తున్నారా? ఇంకా ఎక్కువ పట్టినాయా? అసలు ఈ కలరే కొద్దిగా వెరైటీగా ఉందన్న. కలర్ ఏంది, పేరు కూడా వెరైటీగా ఉంది మియా జాకీ.
ఇట్లా తెలుగులో ఏదైనా పేరుంటే చెప్పండి. మేమైతే ఫస్ట్ చూసి రసాలు అనుకున్నాం, ఏదో ఏదో ఒక 40-50 ఉంటాయిలే, 100-300 కేజీలు ఇంటికి వస్తాయి, 100-300 కేజీలు ఉంటాయేమో వేసుకెళ్దాము గోతంలో భలే ఉన్నాయి అనుకున్నాం. ఇక్కడికి వస్తే గుండ్లు బయలుపోయేంత మా పని అయిపోయింది. చూడండి ఇదైతే పండుంది, దీనైతే మనం కోసుకుందాం. పండిపోయింది, ఇది ఇప్పుడే కోసామన్నమాట. ఇది చూద్దాం ఎట్లుంటది లోపల. నన్ను తింటావా? నేను తినేనా? ఎవరన్నా అటుకాదు అటుకాదు, వీటిని మామూలు ఆడ ఆడ గోసి చూపిస్తుంటారు చూడు, అటుకోద్దు. రెండు చూడచ్చు, చూడండి ఎలా ఉందో. ఎందుకరా ఇది తిను, తప్పక కూడా భారీ బాక. ఎంత అనుకుంటున్నావా? తిన్నావా? తిని. నువ్వు తినే బయట ఎంత ఉంటుంది? కేజీ 1000 రూపాయలు ఏడంటే అది వచ్చేసి ఎంత, ఒక 40 రూపాయలు అట్లా ఉండొచ్చు మేబీ. ఎట్టుందా టేస్ట్? బాగుంది టేస్ట్, లోపల పిండి పిండిగా ఉంది. ఫ్రెండ్స్ అంత కాస్ట్ ఎందుకో, ఇది ఏమన్నా హెల్త్కి ఏమన్నా మంచిదేమో మనకు తెలియదు కదా. ఇప్పుడు మోపడు కూడా పీస్ అయితే ఇద్దాం మనం. ఎందుకంట పిండి పిండిగా ఉంది ఫ్రెండ్స్, పిండి పిండిగా, పిండి పిండిగా ఉందా? ఉంటుంది తిను. మన పొల్లకు కూడా బలే ఎత్తుకున్నాయి. ముట్టి కావాలనే నేను వాళ్ళకి సైడ్కి వచ్చి ముట్టి తీసుకున్నా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ముట్టి అంటే ఇష్టం. చాలా మందికి నాకు తెలిసి ఒక 60% మందికి ముట్టి అంటే ఇష్టం, ఎందుకంటే లాస్ట్లో బాగుంటుంది. బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది టేస్ట్. అయితే చెట్లనే పండింది అది కూడా. ఇది అవును, అరే ముట్టి కూడా పడేకూడదు ఈరోజు నువ్వు. అయ్యో ముట్టి కవర్ తెచ్చుకున్నావు, జోబు వేసుకుని ఇంటికి పోయి కాల్చుకుంటా అంత అనుకున్నావు ముట్టే. ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా అదే అయితే మీకు తెలుసుంటే, మీకు కావాలనిపిస్తే తక్కువ అనిపిస్తే ఇక్కడ ఇక్కడ రండి. ఇది వచ్చి చెప్పాను కదా, గోజులికి పోయే దారిలో బత్తలాపురం కాడ ఉంది ఈ తోట, అక్కడైతే తీసుకోవచ్చు మీరు. అంటే మీకు ఖచ్చితంగా ఇదే అని తెలుసుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా ఇంటికి తీసుకెళ్ళి టెంకా జోబులేసుకుని నేనైతే కాల్చుకొని తింటా. ఏడబారేస్తామా ఎంత అనుకున్నావా? వదిలేదేలా ఈరోజు ఆ ముట్ట ఇంటికాడైనా గుంటలో ఆడుకొని దానికి రోజు ఒక జగ్ నీళ్ళైనా పోసి దాన్ని బతకనేది రోజా, దాని అంతా తేలవుదా? అంత తేలవలేదులేమోపా. ఎలాగున్నా చెప్తే మళ్ళీ లేట్ అయిపోద్ది, ఎంత అనుకున్నావు? ఇదే నే ఫైనల్గా అయితే మనం ఈ పండ్లు అయితే తీసుకుందాం అన్న వాళ్ళ దగ్గర. చూడండి కలర్ కూడా చూసారు కదా మీరు, చెట్టు అంతా ఎలా ఉన్నాయి పండ్లు కలర్ అయితే. అసలు ఇది రేటు నమ్మశక్యంగా లేదు, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా మనం. నేనైతే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా, మీరు కూడా నమ్మలేకపోండి. అసలు చాలా మంది నమ్మలేరు ఈ మన చేతిలో. ఒకవేళ నిజమైనట్టు 2.5 లక్షలు అయితే మనం ఒకరంతా అదృష్టవంతులనే అనుకోవాలి, ఎందుకంటే ఒక పండు తిన్నాం ఇవన్నీ మనం తీసుకుంటున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా, ఎందుకంటే కొద్దిగా కొత్తగా ఉంది. మేమైతే ఇక్కడ మన ఏరియాలో అయితే నేనైతే చూడలేదు. మీకైతే నచ్చుంటే ఫస్ట్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.